లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే యోచనలో ఉంది కేంద్రం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరుగుతోంది. లీటర్ కి 6 నుంచి 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్య ఎయిర్‌పోర్ట్ ని ప్రారంభిస్తారు. రామాలయం ఆకారంలో నిర్మించిన ఎయిర్‌పోర్ట్ కి ముని మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతల్ని పల్లకిలో ఊరేగించారు. నిర్మల్ జిల్లా కడెంవాసులు మంగళ హారతులతో రామాలయానికి తీసుకువెళ్లారు. అయోధ్య నుంచి తెచ్చిన శ్రీరాముడి పవిత్ర అక్షింతలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి గంగారం విశ్వహరిహర పీఠానికి చేరుకున్నాయి. అనంతరం అక్షింతలతో భారీ శోభాయాత్ర చేశారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అమిత్ షా. తెలంగాణ బీజేఎల్పీ నేత ఎంపికపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించామని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కొనుగోలు చేసినట్లుగా తెలంగాణ సర్కార్ ఆరోపించిన 22 క్రూజర్ కార్లను విజయవాడలో గుర్తించారు ఇంటెలిజెన్స్ అధికారులు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ తో జేఎస్డబ్ల్యూ చైర్మన్ జిందాల్ భేటీ అయ్యారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రగతిపై చర్చించారు. జనవరి నుంచి పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. బాలినేని వసంత కృష్ణప్రసాద్లతో పాటు ఎంపీలు గోరంట్ల మార్గాని భరత్ సీఎంతో భేటీ అయ్యారు. వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే పాదసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ తనను గుర్తించట్లేదంటూ ఆవేదన చెందారు. సిపిఐ నేత రామకృష్ణ ఏపీ సీఎం జగన్ కి లేఖ రాశారు. హక్కుదారులకు అన్యాయం చేసేలా రూపొందించిన భూ హక్కు చట్టం రద్దుకు డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మద్దతుగా 15 మంది వైసీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇవాళ కొంతమంది ఎంపీపీలు సర్పంచులు రాజీనామాకు సిద్ధమయ్యారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. వీరిద్దరి భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదన్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో మాట్లాడిన బాబు సీఎం అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పార్టీ నేతల అరాచకాల్ని త్వరలోనే బయటపెడతానన్నారు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ. ఆళ్లగడ్డలో రౌడీయిజం గుండాగిరి ఇకపై నడవబోవన్నారు. ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు టీడీపీ నేత వెనిగొండ్ల రాము. కార్మికుల సమస్యల్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఏపీలో పారిశుద్ధ్యం పడకేసింది. కార్మికుల డిమాండ్లపై ఇప్పటికే ఒకసారి చర్చించిన మంత్రి ఆదిమూలపు ఇవాళ మరోసారి భేటీ అవుతారు. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నం పోర్టు పనుల్ని పరిశీలించారు ఎమ్మెల్యే పేర్ని నాని. పోర్టు పనులు ఇప్పటికే 50% పూర్తయినట్లుగా చెప్పారు. తెలంగాణ మంత్రుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళుతోంది. కుంగిన బ్యారేజీ స్థలాన్ని పరిశీలించబోతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజీ స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్ధమయ్యారు. అభయహస్తం దరఖాస్తులకు కొరత లేదని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. తొలి రోజు 198,000 దరఖాస్తులు స్వీకరించినట్లుగా తెలిపారు. 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసేవారికి కుల ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు ఖమ్మం కలెక్టర్ గౌతమ్. రేషన్ కార్డు లేని వారు సైతం ఈ దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ ప్రసరించడంతో ఇప్పటి వరకు 9.5 లక్షల చలాన్ల ద్వారా 8 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఏపీలో సాధారణ ఎన్నికల కోసం స్కూళ్లను సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పోలింగ్ జరిగే పాఠశాలల్లో వసతులు కల్పించాలని సూచించింది. ఏపీలో ఈ ఏడాది నేరాలు బాగా తగ్గాయి. హత్యాయత్నం ఘర్షణ కేసులు 10% పడిపోగా మొత్తం నేరాలు 8% పైగా తగ్గాయి. ఇవాళ భీమవరం పర్యటనకు సిద్ధమయ్యారు ఏపీ సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన నిధుల్ని విడుదల చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధకార యాత్ర ఇవాళ అనంతపురంలో సాగనుంది. యాత్రకు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ టీడీపీ జనసేన నేతలతో భేటీ తర్వాత రామకుప్పం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడలో పర్యటిస్తారు. పార్టీ నేతలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించి వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఏపీలో పర్యటిస్తారు. భారత్ వికసిత్ సంకల్ప యాత్రకు హాజరై కేంద్ర సంక్షేమ పథకాల్ని వివరిస్తారు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. రేపో మాపో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్.
తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల తొలగింపుకు సిద్ధమైంది టీటీడీ శ్రీపదం పేరుతో కొత్త సత్రాల నిర్మాణానికి టీటీడీ చైర్మన్ భూమన ఇవాళ భూమి పూజ చేస్తారు లందరికి అభయహస్తం గ్యారెంటీ పథకాలు అందుతాయన్నారు ఎమ్మెల్యే మురళి నాయక్ మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో ప్రజాపాలన ప్రారంభించి మాట్లాడారు అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే విరాంబాబు ప్రకటనపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా చోడవరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవుతున్న పట్టించుకునేవాడే లేడు అంటున్నారు స్థానికులు అధికార నేతల అండతోనే కబ్జాలు కొనసాగుతున్నాయని అన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు కాగజ్ నగర్లో నిర్వహించిన అభయహస్తం ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు ఫ్లెక్సీలో ఆరు గ్యారెంటీల పథకాలకు దరఖాస్తు తేదీని తప్పుగా రాశారు కొమరంభి ఆడుదాం ఆంధ్రాకు జనాలు లేక వాలంటీర్లే ఆడుతున్నారంటూ విమర్శించారు టీడీపీ నేత అశోక్ గజపతిరాజు జగన్ కి మంత్రి రోజా బూతులు నేర్పుతుంటే రోజాకు సీఎం క్రికెట్ నేర్పుతున్నారంటూ ఎద్దేవా చేశారు విజయనగరంలో జూనియర్ డాక్టర్స్ భారీ ర్యాలీ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు అధికారంలోకి వచ్చిన నెలలోపే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడులు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అగ్రి హబ్ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు విద్యార్థి విభాగం తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రి హబ్ నిర్మాణం కోసం మంజూరైన నిధుల్ని పక్కదోవ పట్టించి వందల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టేశారని అన్నారు హరిప్రసాద్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి 60% బోర్డులు ఉండాలని నిబంధనని పాటించాలని వ్యాపారుల్ని కోరారు శివకుమార్ కన్నడిగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సహారా కంపెనీ బాధితులు ధర్నా చేశారు తమ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు తమిళ నటుడు విజయకాంత్ అంత్యక్రియలు ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి సమాధి కోసం మెరీనా బీచ్ లో స్థలం ఇవ్వాలని కోరుతున్నారు అభిమానులు నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు సాగిస్తున్న 9 వర్చువల్ డిజిటల్ అసెట్ ప్రొవైడర్లకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అశోకాజ్ నోటీసులు ఇచ్చింది కేంద్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ కామర్స్ ఎగుమతులపై హ్యాండ్ బుక్ ని ఆవిష్కరించారు మోదీ హయాంలో పారిశ్రామిక రంగం అభివృద్ధిని వివరించారు జమ్మూ కశ్మీర్ ఖాత్రాలో పర్యటించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైష్ణోదేవి వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు ఢిల్లీలో చలి తీవ్రత పెరిగిపోవడంతో నిర్భాగ్యుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది సర్కార్ వందల మంది అనాథలు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ పరిసరాల్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది దారి కనపడక వాహనాలు విమానాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి దట్టమైన పొగమంచుతో జనం అవస్థల ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లక్నోల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు రైల్వే స్టేషన్స్ కే పరిమితమయ్యారు ఢిల్లీ ముంబై చెన్నై అహ్మదాబాద్ లక్నో చండీగఢ్ జైపూర్ ఎయిర్పోర్ట్లను ఫెయిల్ చేస్తామంటూ ఈమెయిల్ రావడంతో అధికారులు అక్కడ హై అలర్ట్ ప్రకటించారు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు కూడా చేపట్టారు అయోధ్యలో ఇవాళ ప్రారంభానికి సిద్ధమైన రైల్వే స్టేషన్ రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు అధికారులు స్టేషన్ కి అయోధ్య ధామ్గా నామకరణం చేశారు అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు ముందు మహిళలు వందలాదిగా హాజరై మరమరాలతో దుర్దుర్యా పూజ చేశారు అనంతరం ఒకరికొకరు తిలకం దిద్దుకున్నారు వచ్చే నెల 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలు వారం రోజుల ముందుగానే ప్రారంభం కాబోతున్నాయి జనవరి 18న గణేష్ పూజ 21న రామ్లల్లా విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకిస్తారు ఢిల్లీలో కోవిడ్ 19 కేసులు బయటపడడంతో సర్కార్ అప్రమత్తమైంది ఆరోగ్య మంత్రి సౌరవ్ భరద్వాజ్ ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో సౌకర్యాలను తనిఖీ చేశారు మహారాష్ట్రలో గెలుపు కేంద్రంపై పోరాటమే తన ముందున్న లక్ష్యమన్నారు ఎన్సీపీ కీలక నేత సుప్రియా సూలే బారామతితో నేతలతో కలిసి మాట్లాడారామె తమిళనాటుడు విజయకాంత్ మృతి కలచివేసిందన్నారు బీజేపీ చీఫ్ అన్నామలై ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు సెంచూరియన్ టెస్ట్లో భారత్పై సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 408 పరుగులకు ఆల్అవుట్ కాగా భారత్ రెండు ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసింది